నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తమిళనాడు తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం తమిళనాడుపై అధిక ప్రభావం చూపిస్తుండగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరంలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ వాయుగుండ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ఉంటుందా? తమిళనాడులో ఎటువంటి తీవ్ర పరిస్థితి ఉండే అవకాశం ఉంది మాక్సిమం? నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుంది. ఇది ప్రస్తుతం చెన్నైకి నైరుతి దిశలో దాదాపు 600 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైనటువంటి తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడు తీరం మీద ఉండిపోతుంది. అయితే వేగంగా కదులుతున్నందున అది వాయుగుండంగా మారి వేగంగా కదిలే అవకాశం ఉంది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల మీద ఉంటుంది. రాగా 24 గంటల తర్వాత రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు తీరం వెంబడి బలమైన గాలులు వేస్తాయి. చెన్నై కోస్ట్ లో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండమని సూచన జరుగుతున్నాయి. ఇక తీరంలో బలమైన గాలులు ఉంటే కనుక మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ ఇప్పటికే సూచన జారీ చేసింది. మొత్తంగా మరోసారి వాయుగుండం భయం అయితే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు పొంచి ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఇది రేపు సాయంత్రం దీని బలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రిషి రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.